నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీ లింగయ్య జనంపల్లి గారు, శ్రీమతి విజయ జనంపల్లి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీ లింగయ్య గారి తల్లిగారు క్రీస్తు శేషులు శ్రీమతి జనంపల్లి మనెమ్మ గారి తద్దినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి జనంపల్లి మనెమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే క్రీస్తు శేషులు జనంపల్లి మనెమ్మ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశ మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి జనంపల్లి మనెమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన క్రీస్తు శేషులు శ్రీ జనంపల్లి శివగురువయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు జనంపల్లి శివగురువయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీ లింగయ్య జనంపల్లి గారికి, శ్రీమతి విజయ జనంపల్లి గారికి, డాక్టర్ శ్రీ రవి జనంపల్లి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీ లింగయ్య జనంపల్లి గారు, శ్రీమతి విజయ జనంపల్లి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, ఫ్రూట్స్, వాటర్ మిలాన్, అలాగే బాదుషా, అలాగే వెజ్ బగారా, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.